రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుండి నిధులు కావాలని అడుగుతూ వచ్చిన నిధులను మ్యాచ్ గ్రాంట్లు విడుదల చేయలేదని, నిధులను మళ్లించారని ఆరోపించారు. ఎవరి చెవుల పువ్వు పెడుతున్నావు చెప్పండి. గ్రామీణ సడక్ యోజన కింద అడిషనల్ ఫండ్ అడిగిండు. తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి జిల్లాకి, ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాలకి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు సెంట్రల్ రోడ్ ఫండ్ వస్తున్నది. సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి కూడా వీళ్ళు రోడ్ల మీద ఇన్వెస్ట్ చేయలేదు. ప్రతి రూపాయి మిషన్ భగీరథ కాళేశ్వరంకి వీళ్ళు డైవర్ట్ చేశారు. మళ్ళా పోయి సిగ్గు లేకుండా రోడ్ల కోసం మళ్ళీ ఫండ్ అడుగుతున్నారు. గ్రామ పంచాయతీలు, తెలంగాణలో ఉన్న ప్రతి సర్పంచ్ వినండి, గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం, ఓవరాల్ డెవలప్మెంట్ కోసము 2016-17 నుంచి ఫస్ట్ ఆ సంవత్సరంలో వచ్చిన 66-67 కోట్ల రూపాయలలో ఫస్ట్ విడత 17 కోట్లు ఇస్తే ఆ 17 కోట్లకి ఇప్పటి వరకు లెక్కేయలేదు. ఇది చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకి జవాబు వచ్చింది. మేము కూడా అడగలేదు, టీఆర్ఎస్ ఎంపీ అడిగితే ఆ లెక్కయ్యలేదని 2016-17 నుంచి 2020-21 వరకు 950 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ నిధులు ఆగిపోయినాయి కేంద్రం నుంచి. 17 కోట్ల లెక్కయ్యలేదు, అంతే. మళ్ళా పోయి ఇప్పుడు మళ్ళా పైసలు అడుక్కుంటున్నాడు. కొత్త జిల్లాల్లో నవోదయాలు సంతోషం అడిగినారు, మీరు జాగలు కేటాయించిరి. నాకు జగిత్యాల జిల్లాకి దాదాపు ఖరారైపోయింది. ఇప్పటికి 2 సార్లు మంత్రితో మాట్లాడినాను, మీటింగ్లు అయిపోయినాయి. జాగ మంచి బ్రహ్మాండమైన జాగ, కొరుట్ల మెట్పల్లి మధ్యలో ఫస్ట్ క్లాస్ జాగ ఉన్నది ల్యాండ్, తొందరగా అలర్ట్ చేయండి. టీఆర్ఎస్ తెలంగాణ భవన్కి స్థలం, ఆ స్థలం ఎట్లా అందరు కేటాయించినట్టు మీకు కూడా కేటాయిస్తారు. దయచేసి ఆడ ఆంధ్ర ఏపీ భవన్, తెలంగాణ భవన్ పాతది, మహారాష్ట్ర భవన్ చూసుకపో, ఉత్తరప్రదేశ్ భవన్ చూసుకపో, చిన్న చిన్న రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ భవన్లు చూడిపో. చక్క 5-స్టార్ 3-స్టార్ హోటల్ లెక్కుంటాయి. జర పైసలు పంపించి మనకు బ్రహ్మాండమైన జాగున్నది సెంట్రల్ ఢిల్లీలో. గవర్నమెంట్కి సంబంధించిన ఏపీ భవన్ వాళ్ళు చూసుకుంటారు, తెలంగాణ భవన్ దయచేసి పైసలు పంపించి కొత్త బిల్డింగ్ కట్టి అన్నీ స్టేట్ని దివాలా తీసేసిండు. మళ్ళా పోయి ప్రధానమంత్రి గారి దగ్గర కలిసేసి పైసలు అన్నీ ఇస్తే మళ్ళీ ఇది డైవర్ట్ చెయ్యము అని లిఖితపూర్వకంగా రాసి 50 నిమిషాలు కలిసిండు. 50 ఇక్కడ బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నారు. బ్రహ్మాండమైన ప్రజలు భ్రమరథం పడుతున్నారు, బ్రహ్మాండమైన స్పందన వస్తున్నది. దానికి కేసీఆర్కి సలిజరం వస్తున్నది. సలిజరం వచ్చి ఏం చేసిండు, ఫర్రని గాలి మోటార్ ఎక్కిండు.